కర్నూలు జిల్లా నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్ జాకబ్ రాజశేఖర్ ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో కర్నూలు, నంద్యాల, కడప, ఎమ్మిగనూరు ప్రాంతాలలో ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు రెండు లాకర్లు గుర్తించామని, వాటిని తెరిచిన తర్వాత పూర్తి వివరాలు వివరిస్తామని డీఎస్పీ శివనారాయణ స్వామి అన్నారు. సమాచారం మేరకు నంద్యాల డివిజన్ మైనర్ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మారగుడి జాకబ్ రాజశేఖర్ గారు అక్రమ ఆస్తులు తన సర్వీస్లో సంపాదించడానికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం మా సిబ్బందితో పాటు అతని ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. ఈ ఇంటితో పాటు ఎమ్మిగనూరులో వారి అక్కగారింటి మీద, కడపలో కూతురింటి మీద, నంద్యాలలో ఇతను ఉండే ఇంటి మీద, మరియు ఆఫీసులో కూడా రైడ్ చేయడం జరిగింది. అక్రమాస్తులు అన్ని వెలుగులోకి వస్తున్నాయి. వీటితో పాటు ఇతనికి హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా రెండు లాకర్లు ఉన్నాయని తెలిసింది. వాటిని కూడా సర్చ్ చేస్తే మొత్తం ఏమనేది బయటకు వస్తుంది. నా పేరు జే శివనారాయణ స్వామి, ఏసీబీ డిఎస్పీ కర్నూలు. అంటే గుర్తించినామో అదే ఫైనల్ అని చెప్పేదానికి లేదు. లాస్ట్ వరకు కొంచెం సర్చెస్ అన్ని కంప్లీట్ అయితే ఏదనేది బయటకు వస్తుంది. అంటే అక్రమాస్తులు ఉన్నాయా? ఉన్నాయి.